హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి కథా స్రావంతిలో ఆనందం హసిస్తే స్వాతి పత్రికలో ప్రచురించబడిన శ్రీమతి కెవి సుమలత గారి కథ ఆడియోగా మీకు అందించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వైజాగ్ నుండి కాకినాడ వెళ్లే గరుడ ఎక్స్ప్రెస్ రాక కోసం బస్టాండ్లో ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు మీ తాతయ్య గంట ముందు నుండే హడావిడి చేసి ఇక్కడ పడిగాపులు కాపిస్తున్నారు ఇలా ఎదురు చూసే బదులు ఒక అరగంట ఆలస్యంగా ఇంటి నుండి బయలుదేరితే సరిపోయేది చిరునవ్వుతో అంది మాలతి ముందు వచ్చి ఎదురుచూసినా తప్పులేదు కానీ ఆలస్యంగా వచ్చి కంగారు పడ్డం నాకు నచ్చదు సమయ పాలన ఎప్పుడూ మంచిదే అన్నాడు భానుప్రసాద్ మా తాతయ్య ఏది చెప్పినా అది సరిగ్గానే ఉంటుంది నానమ్మా ఆయన అన్నిట్లోనూ క్రమశిక్షణ పాటిస్తారని మా డాడీ ఎప్పుడూ చెప్తుంటారు నవ్వుతూ అంది ఆద్య మీ తాతయ్య మీద ఈగ కూడా వాలనివ్వవు కదా అంది మాలతి నిజమేనానమ్మా నేను అమెరికాలో ఉన్నా ఇంత బాగా తెలుగు నేర్పిన నువ్వంటే చాలా ఇష్టం కానీ తాతయ్య అంటే బోలెడంత ఇష్టం అందుకే ఆయనలా రీసెర్చర్ను కావాలనుకుంటున్నాను అంది ఆద్య రాత్రి అదేనా మీ తాతయ్యతో మాట్లాడుతున్నావు తాత మనవరాళ్ల చర్చ దేని గురించి అంది మాలతి తాతయ్య పూర్తి శాఖాహారి అయినా మత్స్యకారుల జీవితాల మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందారు చేపలను ముట్టుకోవడం వాటి వాసన భరించడం అవి పట్టే మత్స్యకారులతో కలిసి తిరగడం ఇవన్నీ అంకిత భావంతో వృత్తిని ప్రేమించేవారికే సాధ్యం ఆయనే నాకు రోల్ మోడల్ నేను ప్లస్ టూ పూర్తి చేశాను కదా ఆ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని తాతయ్యను సలహా అడిగాను కానీ తాతయ్య జవాబు చెప్పలేదు నానమ్మా అంది ఆద్య ఆయన ఉద్యోగం హోదా రెండూ పెద్దవే కానీ దానికోసం ఆయన తిరిగిన ప్రదేశాలు పూర్తిగా దిగువ తరగతి వారు నివసించేవే ఆయన ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం ఇంటికొచ్చే వరకు వాళ్లతోనే ఉండేవారు మురికి నీళ్లతోనే సహవాసం చేశారు మత్స్యకారుల జీవితాల దగ్గర నుండి చూడాలని ఆ ఏరియాకు దగ్గర్లోనే ఇల్లు కూడా కట్టించారు రిటైర్మెంట్ తర్వాత కాకినాడలోనే స్థిరపడాలని ఆయన ఆలోచన మత్స్యకారుల జీవితాలపైన పరిశోధకుడుగా ఆయన అద్భుతమైన విజయాల్ని సాధించారు అంది మాలతి తాతయ్యకు అంత మంచి పేరు వచ్చిందంటే ఆయన శ్రమే కారణంన్నానమ్మా అంది ఆద్య అవును చాలా కష్టపడ్డారు చేపలు తినేవాళ్లే అమ్మో వాసన అంటారు అలాంటిది వాటిని చేత్తో పట్టుకుని పరిశోధన చేయడం మామూలు విషయం కాదు ఆద్య అంది మాలతి అప్పుడే భవానీ ప్రసాద్ ఫోన్ రింగ్ అయింది ఆయన కాల్ లిఫ్ట్ చేసి హలో హలో సిగ్నల్ లేనట్టుంది వినిపించడం లేదు అంటూ కొంచెం దూరంగా వెళ్ళాడు హలో సార్ వినిపిస్తుందా మేడం బయలుదేరారా అవతలి వైపు నుండి అడుగుతున్నారు ఇప్పుడే వచ్చాము ఇంకా బస్సు రాలేదు కాసేపట్లో వస్తుంది వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను అన్నాడు భవానీ ప్రసాద్ సార్ మరో మాట మేడంకి మీరేమీ చెప్పలేదు కదా అవతలి నుండి అంటున్నారు ఆ ఏం చెప్పలేదు అంతా మీరు చెప్పినట్టే చేశాను నవ్వుతూ అన్నాడు భవానీ ప్రసాద్ మీకు చాలా థ్యాంక్స్ సార్ ఉంటాను అవతలి వైపు నుండి అన్నారు ఫోన్ పెట్టేసి మళ్ళీ మాలతి వాళ్ళు కూర్చున్న ప్రదేశం దగ్గరకు వచ్చాడు భవానీ ప్రసాద్ నేను కాకినాడ నుండి వచ్చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది మీ తాతయ్యకి ప్రమోషన్ రావడంతో వైజాగ్ వచ్చి స్థిరపడ్డాము కాకినాడలో మనకు స్వంత ఇల్లుంది కదా ఆ ఇంటి మరమ్మత్తుల కోసమైనా మరే ఇతర పనుల కోసమైనా తాతయ్య వెళ్లడమే నేను నేనెప్పుడూ వెళ్లలేదు ఇప్పుడు అత్యవసరంగా ఎవరినో కలవాలి నాకు బదులుగా నువ్వు వెళ్ళు అని బలవంతంగా నన్ను పంపిస్తున్నారు అయిష్టంగా ముఖం పెట్టి అంది మాలతి నాకిక్కడ ముఖ్యమైన పనుంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను పంపిస్తున్నాను నీకు తోడుగా ఆద్య ఉంటుంది నిన్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది మురిపెంగా మనవరాల్ని చూస్తూ అన్నాడు భవానీ ప్రసాద్ అసలు విషయం అది కాదు తాతయ్య ఇక్కడ మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని నానమ్మ బాధ నవ్వుతూ అంది ఆద్య అంతలో గరుడ ఎక్స్ప్రెస్ వచ్చింది సీట్ నంబర్లు చూసి మాలతి ఆద్యల్ని ఎక్కించాడు భవానీ ప్రసాద్ జాగ్రత్త మాలతి వెళ్ళి నాకు ఫోన్ చేయండి ఆద్య నానమ్మను చూస్తుండు అంటూ వాళ్లకు జాగ్రత్తలు చెప్పాడు భవానీ ప్రసాద్ బస్సులో కూర్చుని వెనక్కు వాలిన మాలతి ఆలోచనలు ఇరవై ఏళ్ల కిందట జరిగిన విషయాలను నెమరు వేసుకున్నాయి నెల్లూరులో మత్స్యకారుల పరిశోధకుడుగా ఉద్యోగం చేస్తున్న భవానీ ప్రసాద్కి కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యింది ముందుగా ఒక్కడే వచ్చి జగన్నాథపురంలో ఇల్లు చూసుకుని తర్వాత సామాను కుటుంబాన్ని తీసుకొచ్చాడు కార్లో నుండి కాలు కింద పెడుతూనే ఈ ఏరియా ఏంటండి మరీ ఇలా ఉంది ముఖం అదోలో పెట్టి అంది మాలతి మాట్లాడలేదు భానుప్రసాద్ సహజంగా అతడు గంభీరస్తుడు మాటల కన్నా ముఖ కవళికలతోనే అన్నీ చెప్తాడు అతని భావం అర్థమైన అర్ధాంగి మారు మాట్లాడకుండా కొడుకు సూర్యతో ఇంట్లోకి దారితీసింది అది పూర్తిగా స్లమ్ ఏరియా అందరూ కూలి పనులు చేసుకునేవాళ్లే చేపలు పట్టుకునే మత్స్యకారులుండే వీధి గాలి కోసం కిటికీ తీసుంచితే వలలు ఆరేసిన వచ్చేది వీధిలో అక్కడక్కడ చెత్త కుప్పలు కుప్పలుగా పోసి ఉండేది చదువుకున్న వాళ్లు మాట్లాడేందుకు సరైన మనుషులు కూడా కరువయ్యారు మాలతికి సూర్యని స్కూల్లో చేర్పించారు భానుప్రసాద్ ఉదయం వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రయ్యేది సూర్య స్కూల్ నుండి వచ్చేదాకా మాలతి ఒంటరిగా ఉండడం కష్టమవుతుంది ఏవండి నేను టీవీ చూస్తూ వృధాగా కాలం గడపలేకపోతున్నాను సూర్య రావడం కూడా ఆలస్యమవుతుంది ఇక్కడకు దగ్గర్లో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అన్నది మాలతి నువ్వు బిఏ బిఈడి చదివావు విద్యార్హత ఉన్న టీచర్వే కదా నా ఉద్యోగంలో నేను పురోగమించడం కోసం నువ్వు ఇంటికి పరిమితమయ్యావు ఇప్పుడు నీకు కూడా అవకాశం వచ్చింది తప్పకుండా ప్రయత్నించు ఉద్యోగం వస్తుంది అన్నాడు భానుప్రసాద్ అతను అన్నట్టుగానే మాలతికి తెలుగు టీచర్గా ఉద్యోగం ఇచ్చారు అప్పటి నుండి మాలతి కూడా సూర్యతో పాటు ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుంది కాలం వడివడిగా పరుగులు తీస్తుంది ఒకరోజు ఐదవ తరగతిలో పాఠం చెబుతున్న మాలతికి కమిన్ మేడం అన్న మాటలు వినిపించి తలెత్తి చూసింది తులసి నిలబడి ఉంది పరుగెత్తుకుంటూ వచ్చిందేమో చెమటలు పట్టి వగరుస్తోంది కమిన్ అంది మాలతి థ్యాంక్ యూ మేడం అంటూ సీట్లో కూర్చుంది అలా తులసి రోజు విడిచి రోజైనా ఆలస్యంగానే రావడం గమనించింది మాలతి ఇలా మరొకసారి ఆలస్యంగా వస్తే నిన్ను క్లాస్లోకి రానివ్వను తులసి అని హెచ్చరించింది మాలతి సరే మేడం అని వినయంగా తలూపింది తులసి అయినా మరుసటి రోజు కూడా ఆలస్యంగానే వచ్చింది తులసి నువ్వు పీరియడ్ అంతా బయటే నిలబడు కోపంగా అంది మాలతి గుడ్ల నిండా నీళ్లు నింపుకుని పీరియడ్ అంతా బయటే ఉండిపోయింది తులసి రేపటి నుండి సమయానికి వస్తుందిలే మనసులో అనుకుంది మాలతి కానీ ఆమె అంచనా తప్పయింది మరుసటి రోజు కూడా అలాగే ఆలస్యంగానే వచ్చింది అయితే రావడమే బెదిరిపోతూ కనిపించింది తులసి లోపలికొచ్చి కూర్చో స్కూల్ అయ్యాక రూమ్ దగ్గరకు వచ్చి కలువు అని చెప్పింది మాలతి సరే మేడం అంది భయం భయంగా తులసి సాయంత్రం స్కూల్ బెల్ కొట్టిన తర్వాత తులసి కోసం ఎదురు చూస్తోంది మాలతి భుజాన బ్యాగ్ సర్దుకుంటూ బెరుగ్గా టీచర్ దగ్గరకు వచ్చింది తులసి తులసి నువ్వు ఇంచుమించుగా రోజు స్కూల్కి ఆలస్యంగానే వస్తున్నావు హెచ్చరించినా నువ్వు అలాగే చేస్తున్నావు నిన్ను చూస్తే మంచి అమ్మాయిలా కనిపిస్తున్నావు బాగా చదువుతున్నావు మరి క్రమశిక్షణ కూడా చదువులో ఒక భాగం అని తెలీదా నువ్వు ఇలా ఆలస్యంగా వస్తున్నావని మీ పేరెంట్స్కి చెప్పమంటావా అంది మాలతి మేడం అంటూ ఒక్క క్షణం ఆగిపోయింది తులసి నిన్ను క్లాస్ రూమ్లోనే ఈ ప్రశ్న అడగొచ్చు కానీ అందరిలో అడిగితే నువ్వు అవమానంగా ఫీల్ అవుతావని ఇలా అడుగుతున్నాను జవాబు చెప్పకపోతే మీ పేరెంట్స్కి చెప్పాల్సి వస్తుంది సీరియస్గా అంది మాలతి మేడం నేను ఒక ఇంట్లో పాచి పనికి మా అమ్మతో పాటు వెళ్తాను అమ్మ ఒక్కతే పని చేయలేక నన్ను తోడు తీసుకువెళ్తుంది మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పడవ తిరగబడి చనిపోయాడు నన్ను చదివించాలంటే డబ్బులు కావాలని అమ్మ ఎక్కువ ఇళ్లలో పనిచేస్తుంది నేను సాయం చేస్తాను అందుకే సమయానికి స్కూల్కి రాలేకపోతున్నాను మేడం ఏడుపు గొంతుతో అంది తులసి ఆ మాటలకు మాలతి మనసంతా బాధతో నిండిపోయింది సరే ఇక వెళ్ళు అని తులసిని పంపించేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాలతి మనసు తేరుకోలేదు మాలతి రోజూ ఉండే చిరునవ్వు నీ ముఖంలో నుండి మాయమైందేంటి ఇంటికొచ్చాక అడిగాడు భవానీ ప్రసాద్ మీరు ఉదయం నుండి కష్టపడి వస్తారు మళ్ళీ ఇలాంటి విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులేండి అంది మాలతి ఇబ్బందిని చెప్పడం మానేస్తేనే నేను ఇబ్బంది పడతాను నవ్వుతూ అన్నాడు భవానీ ప్రసాద్ నేను వర్క్ చేసేది ప్రైవేట్ స్కూల్ అని మీకు తెలుసుగా అందులో ఫీజు కట్టగలిగిన తల్లిదండ్రులు మాత్రమే కాదు ఫీజు కట్టలేని వాళ్ళు కూడా తమ పిల్లలు చదువుకోవాలనే ఆశతో చేర్పిస్తారు అమ్మాయి ఉదయం పాచి పని చేస్తూ బడికొస్తుంది ఆడుకోవలసిన సమయంలో తను పనిచేయడం ఎందుకో మనసుని కదిలించింది అంది మాలతి అదా ఇప్పుడు నీ మనసుకేం చెయ్యాలనిపిస్తుంది అన్నాడు భవానీ ప్రసాద్ అదే తెలియడం లేదు అంది మాలతి ఎవరైనా చెప్తే అది సలహా అవుతుంది నువ్వు స్వతహాగా ఆలోచించి చేస్తే నీకు సంతోషాన్నిస్తుంది మాలతి అన్నాడు భవానీ ప్రసాద్ ఆలోచనలో పడింది మాలతి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాక సంతకం పెట్టడానికి హెచ్ఎం రూమ్ లోకి వెళ్లిన మాలతికి చేతులు కట్టుకుని నిలబడిన గోపి వాళ్ల నాన్న ఇద్దరూ కనిపించారు మీరు పోయిన సెమ్ ఫీజు కూడా కట్టలేదు గోపి బాగా చదువుతాడు మంచి అబ్బాయిని ఇన్నాళ్ళు ఓపిక పట్టాము కానీ ఇక ఆగటం కష్టం ఈ సెమ్ ఫీజు పాత ఫీజుతో కలిపి కట్టాలి లేకపోతే రేపటి నుండి గోపిని స్కూల్కి పంపించవద్దు అన్నాడు హెచ్ఎం సారు నేను ఆటో నడిపిస్తాను బీదవాడిని నాలాగా కాకూడదు నా కొడుకు నా కొడుకు చదువుకోవాలని కాన్వెంట్లో చేర్పించాను మీ కాళ్ళు పట్టుకుంటాను మరో పది రోజులు ఆగండి వాడిని స్కూల్ నుండి తీసేయకండి సారు అని హెచ్ఎం గారిని బ్రతిమలాడుతున్నాడు గోపి తండ్రి స్కూల్ రూల్స్కి విరుద్ధంగా మేమేం చెయ్యలేము రేపొక్కరోజే మీకు అవకాశం ఉంది ఇక మాట్లాడి ప్రయోజనం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు హెచ్ఎం గోపి కళ్ళ నుండి కడుతున్న నీళ్లు తుడుచుకుంటున్నాడు వాళ్ల నాన్న ఏమీ మాట్లాడలేక కొడుకు చెయ్యి పట్టుకుని బయటకొచ్చేశాడు మౌనంగా స్కూల్ రిజిస్టర్లో సంతకం పెట్టి బయటకొచ్చింది మాలతి గోపి వాళ్ల నాన్న దూరంగా వెళ్ళిపోతూ కనిపించాడు గోపి ఐదవ తరగతి గదివైపు వెళుతున్నాడు అతను వెనుకనే మాలతి కూడా నడిచింది గోపి కూడా తులసితో పాటు ఐదవ తరగతి చదువుతున్నాడు మంచి అబ్బాయి బాగా చదువుతాడు గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ పిల్లలందరూ లేచి నిలబడ్డారు మాలతిని చూసి పిల్లల అటెండెన్స్ తీసుకునేటప్పుడు వచ్చింది తులసి లోపలికొచ్చి కూర్చోమని సైగ చేసింది మాలతి అందరూ వరుసలో హోంవర్క్ బుక్స్ తీసుకురండి అంది మాలతి ముందుగా వచ్చిన గోపి నోట్స్ చూసింది మాలతి గోపి చేతి రాత ముత్యాల్లా ఉంది కరెక్షన్స్ చేసి గుడ్ అంటూ ఇచ్చింది చాలా బాగా చదివే తెలివైన అబ్బాయి గోపి వాళ్ల నాన్న డబ్బు కట్టకపోతే రేపటి నుండి ఈ అబ్బాయి రాడు ఏం చెయ్యాలి పాఠం చెప్తున్న ఆమె ధ్యాసంతా గోపి తులసిల మీదే ఉంది ఆ రోజు సాయంత్రం భవానీ ప్రసాద్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మాలతి రోజు వచ్చే సమయానికన్నా ఆలస్యంగా వచ్చాడు భవానీ ప్రసాద్ టీకప్పుతో వచ్చి ఎదురుగా కూర్చున్న మాలతితో నీ ముఖం చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు అన్నాడాయన నేను నాకు వచ్చే జీతంతో ఇద్దరు పిల్లలకు ఫీజు కట్టాలనుకుంటున్నాను మీకేదైనా అభ్యంతరముందా సూటిగా అడిగింది మాలతి లేదు నీ ఉద్యోగం వల్ల వచ్చే జీతంతో నీ మనసుకు నచ్చిన సమాజ సేవ చేసుకో నా శాలరీ మనకు సూర్య భవిష్యత్తుకు సరిపోతుంది నీ జీతంతో మనకు అవసరముంటే ఇలా చెప్పేవాడిని కాదేమో నీ వల్ల ఇద్దరు విద్యావంతులు సమాజానికి ఉపయోగపడేలా నువ్వు తీర్చిదిద్దుతావనే నమ్మకం నాకుంది అన్నాడు భవానీ ప్రసాద్ ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంది మాలతి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాక తులసి వాళ్ల అమ్మను గోపి వాళ్ళ నాన్నను పిలిపించింది మాలతి ఈ రోజు నుండి మీ పిల్లలకు నేను ఫీజు కడతాను మీరు వాళ్లని వారి బాల్యం నుండి దూరం చేసి కార్మికులుగా మార్చకండి వాళ్లను చదువుకునేలా చూసే బాధ్యత మీదే అని చెప్పింది మాలతి తులసి వాళ్ళ అమ్మ గోపి వాళ్ళ నాన్న మాలతి కాళ్ల మీద పడబోయారు మాలతి దూరంగా జరిగి వాళ్లను వారించింది అప్పటి నుండి తులసి పనికి వెళ్లకుండా సరైన సమయానికి స్కూల్కి వస్తుంది గోపి నిరాటంకంగా చదువుకుంటున్నాడు మాలతి ఆ ఇద్దరు పిల్లల్ని మాత్రమే కాదు అన్ని తరగతుల్లో ఉన్న పిల్లలను క్రమ పద్ధతిలో చదువు పట్ల ఆసక్తి పెంచడం వాళ్లతో కలిసిపోయి ఆటల ద్వారా శారీరక వ్యాయామం చేయించడం అమ్మగా వారిలో నైతిక విలువలను పెంపొందించడం చేసింది బాగా అల్లరి చేస్తూ రౌడీలుగా అందరితో గొడవలు పెట్టుకునే పిల్లలు కూడా మాలతి మాటలతో బోధనలతో మంచిగా మెలగడం నేర్చుకున్నారు మాలతి మధ్యాహ్నం వేళ పిల్లలు భోజనం చేస్తుంటే అందర్నీ గమనించేది ఎవరైనా కూర తెచ్చుకోకపోయినా అసలు లంచ్ తెచ్చుకోకపోయినా కూడా తన బాక్సులో ఉన్నది వాళ్లకు పెట్టి ఆనందించేది వృత్తి జీవితంలో ఒక భాగం కావచ్చు కానీ చేసే వృత్తిని ప్రేమించే మనసు చాలా తక్కువ మందికుంటుంది అలా చేస్తే ఆ ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది సరిగ్గా ఇక్కడ మాలతి కూడా అదే చేసింది ఎంతో మంది పిల్లలకు సన్మార్గంలో నడవడానికి చేయూతనిచ్చింది ఆర్థికంగా మానసికంగా కూడా పిల్లలకు అండగా నిలబడింది అలా తులసి గోపిల బ్యాచ్ పదవ తరగతి పూర్తి చేశారు మాలతి సహకారంతో కొద్ది రోజుల్లో రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళిద్దరూ మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యారు ఆ రోజు ఆ పిల్లల తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆనందించింది మాలతి నిజానికి ఆ బ్యాచ్ అంతా పదవ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు హెచ్ఎం గారు కూడా పిల్లల్లో మార్పుకి పరోక్షంగా కారకురాలు మాలతి అని గ్రహించి అభినందించారు నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం అదే సమయంలో ఒకరోజు చెప్పాడు భవానీ ప్రసాద్ ఇప్పుడు నాకు ఈ స్కూల్తో పిల్లలతో చాలా బంధం ఏర్పడిందండి ఇప్పుడు మనం వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది కానీ తప్పదు కదా అంది మాలతి ఏముంది మళ్ళీ అక్కడ కొత్త స్కూల్లో చేరుదువుగాని అన్నాడు భవానీ ప్రసాద్ స్కూల్ వేసవి సెలవుల్లోనే వారు కాకినాడ నుంచి వైజాగ్ వెళ్లిపోయారు నానమ్మా వచ్చేసింది అన్న ఆద్య పిలుపు వినిపించి గతం నుండి వచ్చింది మాలతి మాలతి ఆద్య కాకినాడ బస్టాండ్లో దిగి ఎంట్రెన్స్ వైపు నడుస్తున్నారు ఒక నాలుగేళ్ల చిన్నారి ఒక పూల బొకే తెచ్చి మాలతి చేతికిస్తూ అమ్మమ్మ ఇదిగో నీకే అంది ముద్దు ముద్దుగా పాప తెల్ల గౌనులో చాలా అందంగా ఉంది నాక విస్తుపోయింది మాలతి ఎవరో అనుకుని నీకిస్తుందేమో నానమ్మా అంది ఆద్య కాదు నీకే అమ్మమ్మ మా అమ్మ ఇవ్వమంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పాప అదేంటి ఇలా ఇచ్చి అలా వెళ్ళిపోయింది ఇప్పుడెలా అనుకుంటూ ఓ పది నిమిషాలు అక్కడే నిలబడి ఎవరైనా వస్తారేమోనని ఎదురు ఎవరూ రాలేదు అంతలో మాలతి ఫోన్కి ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది మేడం జగన్నాథపురం వెళ్ళడానికి కారు సిద్ధంగా ఉంది మీకోసం ఎంట్రన్స్లో వెయిట్ చేస్తున్నాను అన్నాడతను మీ తాతయ్య మనం దిగేసరికి కారు కూడా బుక్ చేశారాద్య అంది మాలతి దట్ ఈజ్ తాతయ్య అంది ఆద్య మురిసిపోతూ కారు డ్రైవర్ చెప్పిన నంబర్ ప్రకారం చూసుకుని వెళ్ళి ఎక్కారు అమెరికాలో పెరిగిన దానివి అక్కడ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటాయి సెలవులకు ఇండియా వచ్చిన నువ్వు ఇలాంటి ఏరియాలో ఎలా ఉంటావో ఆద్య అంది మాలతి నువ్వు తాతయ్య ఐదేళ్లు ఉండగాలేంది నేను రెండు రోజులు ఉండలేనా నానమ్మా అంది ఆద్య కారు జగన్నాథపురంలోకి ప్రవేశించినప్పటి నుండి మాలతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసుకుని చూస్తోంది మనం వెళ్తుంది జగన్నాథపురంలోకేనా డ్రైవర్ని అడిగింది మాలతి అవును మేడం అంటూ సరిగ్గా వాళ్ల ఇంటి ముందు ఆపాడు కారు దిగి చుట్టూ చూసింది దిగ్భ్రాంతికి లోనైంది మాలతి దారి పొడుగునా చెత్తకుప్పలు లేవు ప్రతి ఇంటి ముందు ఆకుపచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది నానమ్మా పద లోపలికి వెళ్దాం అంటున్న ఆద్య చేతిలో నుండి బ్యాగ్ అందుకున్నాడు ఒక కానిస్టేబుల్ ఎవరు మీరు కంగారుగా అంది మాలతి మా సార్ మీకు హెల్ప్ చేయమన్నారు మేడం అని అతను మరో మాటకు తావివ్వకుండా హౌస్ వైపు అడుగులు వేశాడు ఆ ఇంట్లోని పెంట్ హౌస్ భవానీ ప్రసాద్ వాళ్ల స్వంతం కోసం ఉంచుకున్నాడు విచిత్రంగా వాళ్ళ ఇల్లు తలుపులు తీసి శుభ్రంగా అన్ని సర్ది ఉన్నాయి ఇతను అంటున్న సార్ మీ తాతయ్య కదూ ఆయన మనతో రాకపోయినా మనకోసం అన్ని ఏర్పాట్లు చేయించినట్టున్నారు అంది మాలతి అమ్మా మీరు ముఖాలు కడుక్కుని కూర్చోండి నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను అని ఇంట్లో ఉన్న ఒక ఆడమనిషి అంది ఆద్య వెంటనే భవానీ ప్రసాద్కి ఫోన్ చేసి తాతయ్య మీరు మాకోసం సూపర్ ఏర్పాట్లు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఆనందంగా ఆద్య నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను సాయంత్రం వరకు మీతో మాట్లాడలేను అని ఫోన్ పెట్టేశాడు భవానీ ప్రసాద్ అమ్మా మీరు టిఫిన్ చేసి రెడీ అయ్యాక చెప్పండి సార్ మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లమని చెప్పారు నేను బయట వెయిట్ చేస్తాను అన్నాడు కానిస్టేబుల్ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకుని కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చారు వేడివేడి దోశలు కొబ్బరి పచ్చడితో ఉన్న ప్లేట్లు ఇద్దరికీ అందిస్తూ అమ్మా నా పేరు లక్ష్మి మీరు ఇక్కడ రేపటి వరకు ఉంటారు మీకు కావలసినవి చేయమని సార్ చెప్పారు అంది లక్ష్మి లక్ష్మి నువ్విలా అందరిళ్లలో వంట పని చేస్తుంటావా అడిగింది మాలతి అమ్మా సార్ చెప్పారని మీకోసం చేస్తున్నాను మా ఏరియాలో పని మనుషులు దొరకరు అందరికీ ఉపాధి అవకాశాలున్నాయి నేను కూడా కర్రీ పాయింట్ పెట్టుకున్నాను ఇక్కడ మహిళా మరియు శిశు సంరక్షణ అధికారి అందరికీ ఉపాధి కల్పించింది పిల్లల్ని ఎవరైనా పనిలో పెట్టుకుంటే అస్సలు ఊరుకోదు జరిమానా విధిస్తుంది అంది లక్ష్మి ఓ గ్రేట్ కదా ననమ్మా అంది అవును నిజంగా మంచి అధికారి అన్నది మాలతి నీ వంట బాగుంది లక్ష్మి అని మెచ్చుకుంది రెడీ అయ్యారా మేడం అంటూ కానిస్టేబుల్ మళ్లీ వచ్చాడు అతనితో పాటు బయటకొచ్చి అక్కడ ఉన్న కారు ఎక్కి కూర్చున్నారు కారు గ్లాసుల్లో నుండి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం ఇదివరకటిలాగా మద్యం దుకాణాలు లేకపోవడం కూడా గమనించింది మాలతి అంతలో ఆగింది అమ్మా మీరు దిగే ప్లేస్ వచ్చింది అన్నాడు కానిస్టేబుల్ దిగి డోర్ తీసి పట్టుకున్నాడు కానిస్టేబుల్ దిగి కారు డోర్ తీసి పట్టుకున్నాడు కారులో నుండి కిందకు దిగింది మాలతి అది తను టీచర్గా పనిచేసిన స్కూల్ నానమ్మా అక్కడ నీ ఫోటో ఉంది ఆశ్చర్యంగా అరిచింది ఆద్య పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఒక ఎస్ఐ వచ్చి సెల్యూట్ చేసి వెల్కమ్ మేడం అన్నాడు వాళ్ళని అక్కడకు తీసుకొచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐని చూసి సెల్యూట్ చేశాడు అదంతా చూస్తుంటే ఏమీ అర్థం కాలేదు మాలతికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మానవతామూర్తి మాలతి గారికి సుస్వాగతం అంటూ మాలతి ఫోటోతో బ్యానర్ కట్టి ఉందక్కడ అమ్మమ్మ ఇదిగో బొకే అంటూ స్టేషన్లో ఎదురైన చిన్నారి మళ్లీ బొకే ఇచ్చింది అంటే ఇందాక కూడా బొకే నాకే ఇచ్చిందా ఈ చిన్నారి అసంకల్పితంగా మాటలు నోటి నుండి వచ్చేశాయి మాలతికి దీన్ని బట్టి చూస్తే మనం కోసం కారు రావడం కానిస్టేబుల్ సహాయం వంట మనిషి ఏర్పాట్లు అన్ని వీళ్ల చేశారనిపిస్తుంది నానమ్మా అంది ఆద్య అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు ఆద్య మాటలకు ఆ నవ్వులో ఆద్య ప్రశ్నకు అవును అనే సమాధానం దొరికింది మేడం నేను మీ తులసిని ఈ పాప నా కూతురు ఈ ఏరియాలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నానంటే దానికి కారణం మీరే లోపలికి వెళ్దాం రండి మేడం అని మాలతి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టిందామే మేడం నేను గోపిని ఈ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను తక్కువ ఫీజులతో అందరికీ వైద్యం అందిస్తున్నాను నా చదువు ఆగిపోకుండా చేయూతనిచ్చిన దేవత మీరే మేడం అంటూ నమస్కారం చేశాడు గోపి మేడం నేను అల్లరిగా తిరుగుతూ రౌడీలా గొడవలు చేసే రాజుని ఈ ఏరియాకి వార్డు కౌన్సిలర్గా చేస్తున్నాను వీధులన్నీ శుభ్రంగా ఉండేలా రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు పతనమవుతున్నాయో చిన్న వయసులోనే మీరు మాకు చెప్పారు అందుకే మన వార్డులో మద్యం దుకాణాలు లేకుండా చేశాను నాలో పరివర్తనకు కారణం మీరు నేర్పిన సూక్తులే నమస్కారం చేస్తూ అన్నాడు రాజు మేడం నేను గౌరిని నిజాయితీగా అందరికీ న్యాయం జరిగేలా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను జీవన విలువలు నేర్పించిన మీకు జీవితమంతా రుణపడి ఉంటాను నవ్వుతూ అంజలి ఘటిస్తూ అంది గౌరి మిగిలిన వాళ్ళు కూడా దాదాపు ఇలాంటి మాటలే చెప్పారు అవన్నీ వింటున్న మాలతి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది ఊహించని ఈ అపూర్వ స్పందనతో ఆమెకు మాటలు కరువయ్యాయి నుంచి వెళ్లేటప్పుడు మీరంతా చిన్ని మొక్కలు ఇప్పుడు ఒక్కొక్కరు జ్ఞానాన్ని పంచే బోధి వృక్షాలయ్యారు మీ అభివృద్ధి చూస్తుంటే నా జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది అయినా నా అడ్రస్ మీకెలా తెలిసింది అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది ఆశ్చర్యం నుండి తేరుకుని అడిగింది మాలతి భవానీ ప్రసాద్ గారి గురించి పేపర్లో చదివి సర్తో మాట్లాడాము మీకు ముందుగా చెప్పకుండా ఇక్కడకు రప్పించి మా అందరి అభివృద్ధికి పాటుపడిన మీ పాఠాలు వృధా కాలేదని తెలపాలని ఈ ఏర్పాటు చేశాము సర్ మాకు సహకరించారు అంది తులసి ఎవరినో కలవాలని ఇక్కడకు నన్ను పంపించడం దీనికోసమేనా నవ్వింది మాలతి అప్పుడు మాలతి ఫోన్ రింగ్ అయింది భవానీ ప్రసాద్ నుండి కాల్ వస్తోంది ఆమె ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసింది ఎలా ఉంది మాలతి నువ్వు ఊహించిన అపురూపమైన క్షణాలు బాగున్నాయా అన్నాడు భవానీ ప్రసాద్ మీరు నాకు తెలియకుండా ఇన్ని విషయాలు ఎలా దాయగలిగారు ఇక్కడకు రాకపోతే ఈ పిల్లల ఎదుగుదల చూడలేకపోతే చాలా ఆనందాన్ని కోల్పోయేదాన్ని గొంతు వణికింది మాలతికి మాలతి నీ దగ్గర తరగని చెరగని రెండు ఆస్తులున్నాయి అందులో ఒకటి స్వచ్ఛమైన నీ చిరునవ్వు రెండవది ప్రేమను పంచే ఆత్మీయత అవి నువ్వందరికీ పంచుతూనే ఉన్నావు వృత్తిని ప్రేమించే నువ్వు సాధించిన విజయం ఆ పిల్లల గెలుపు హాయిగా ఈరోజు వాళ్లతో సరదాగా గడుపు ఒకసారి ఫోన్ ఆద్యకివ్వు అన్నాడు భవానీ ప్రసాద్ మాలతి ఫోన్ ఆద్యకిచ్చింది ఆద్య నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు జవాబిప్పు నీకు దొరికిందా అన్నాడు భవానీ ప్రసాద్ దొరికింది తాతయ్య నాకు టీచర్ వృత్తి పట్ల ఉన్న అపోహ తొలగిపోయింది నువ్వు నీ సెగ్మెంట్లో మాత్రమే గెలిచావు కానీ నానమ్మ టీచర్గా ఎన్నో రంగాల అభివృద్ధికి దోహదపడింది ఒక టీచర్ అంకిత భావంతో వృత్తికి న్యాయం చేస్తే సమాజంలో చాలా మార్పులు వస్తాయని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఒక టీచర్ జీవితకాలం టీచర్గానే ఉంటుంది కానీ ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్లను సైంటిస్ట్లను తయారు చేస్తుందని తెలిసింది అంది ఆద్య నువ్వు నన్ను అడిగినప్పుడు నేను ఇది చెప్పి ఉంటే నువ్వు నమ్మేదానివి కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా చూశావు కాబట్టి నీకు జవాబు వచ్చేసింది ఏ వృత్తికైనా ఆ వృత్తికి సంబంధించిన బాధ్యతలు మాత్రమే ఉంటాయి కానీ ఒక టీచర్కి సామాజికపరమైన బాధ్యత కూడా ఉంటుంది పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడం ద్వారా రేపటి తరానికి పునాది వేయగలుగుతారు అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు భవానీ ప్రసాద్ అమ్మమ్మ రా అంటూ తులసి కూతురు మాలతి చెయ్యి పట్టుకుంది నీ పేరేంటి పాప అంది ఆద్య మాలతి పుచ్చపువ్వులా నవ్వుతూ అంది మాలతి నీకు నా పేరు పెట్టుకుందా మీ అమ్మ అంటున్న మాలతితో పాటు ఆద్య కళ్ళలో కూడా ఆనంద భాష్పాలు చూశారు కదండి ఒక ఉపాధ్యాయురాలు ఒక టీచర్ తలచుకుంటే ఏదైనా చేయగలరు అన్నది ఈ కథ ద్వారా మనకు రుజువైంది కదా మరి ఈ కథ స్వాతి పత్రికలో ప్రచురించబడిన శ్రీమతి కేవి సుమలత గారి ఆనందం హసిస్తే అన్న కథ మరి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మీ కమెంట్స్ నాకు తెలియచేయండి అలాగే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమ మరో సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే